నీకు నేనున్న పార్ట్ 7 రచన అంగులూరి అంజనీదేవి గారు. దామోదర్ రెడ్డి ఆయన భార్య దయ వల్ల రోజులు చాలా ప్రశాంతంగా జరిగిపోతున్నాయి. మధురిమకు టైపిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయని ఎంప్లాయ్మెంట్ నుండి మధురిమకు కాల్ లెటర్ వచ్చింది. అది చూడగానే దామోదర్ రెడ్డి సంతోషపడ్డాడు. తనే స్వయంగా రికమెండేషన్ చేసి కొంత డబ్బు ఖర్చు పెట్టి మధురిమకు జాబ్ వచ్చేలా చేశాడు. ఇప్పుడు ఆయన మనసు కుదుటపడింది. వసంతమ్మ చనిపోయాక మధురిమకు అన్నం పెట్టి ఆదరించటమే కాక కొంత డబ్బు అప్పుగా కూడా ఇచ్చాడు దామోదర్ రెడ్డి. అది తీరాలంటే ప్రస్తుతం ఆమె దగ్గర ఇల్లు తప్ప ఇంకేం లేదు. అందుకే ఆ ఇంటిని అమ్మి ఆయన రుణం తీర్చుకోవాలనుకుంది మధురిమ. మధురిమ ఆ ఇల్లు అమ్మడం దామోదర్ రెడ్డికి ఇష్టం లేదు. నేను అనుభవంతో చెప్తున్నాను మధు, నువ్వు ఆ ఇల్లు అమ్ముకోవద్దు. ఫ్యూచర్లో ఎప్పటికైనా నీకు ఆ ఇల్లు అవసరమవుతుంది. కావాలంటే నా బాకీ నెమ్మదిగా నీ సంపాదనతో తీర్పుకుందువు కానీ అన్నాడు అభిమానంగా. అదెప్పటికీ సాధ్యం బాబాయ్. కష్టకాలంలో మీరెంతగా నన్ను ఆదుకున్నారో అంత త్వరగా మీ బాకీ తీర్చడం నా బాధ్యత. నాకు ఇప్పుడు ఉద్యోగం వచ్చింది. ఇక ముందు నన్ను ఎక్కడికి వస్తే అక్కడికి వెళ్ళాలి. అందుకే ఈ ఇల్లు అమ్మేస్తాను. అయినా నాకు ఈ హైదరాబాద్లో ఏం పని ఉంటుంది? పని ఉండి వచ్చినా మీరున్నారుగా నాకు అంది. అలా అంటున్నప్పుడు మధురిమకు తన తల్లి గుర్తొచ్చింది. అది కాదమ్మా అంటూ ఇంకా ఏదో చెప్పబోయారాయన. ఇక మీరేమీ అడ్డు చెప్పకండి బాబాయ్, నెమ్మదిగా అంది మధురిమ. సరే నీ ఇష్టం మధు అని అనలేకపోయాడు. అనలేదు కూడా, మౌనంగా ఉండిపోయాడు. వెంటనే ఇంటిని అమ్మివేసింది మధురిమ. ఆ టైంలో ఆ ఇల్లు హాట్ కేక్లా అమ్ముడుపోయింది. మధురిమ హైదరాబాద్ని వదిలి తను జాబ్ చేస్తున్న ప్రాంతానికి వెళ్ళే రోజు దామోదర్ రెడ్డి దంపతులు దగ్గరికి వెళ్ళి కూర్చుంది. ఇల్లు అమ్మిన డబ్బును తీసుకెళ్ళి దామోదర్ రెడ్డి తన తల్లికి జాగలేనప్పుడు డాక్టర్కి మందులకి ఇచ్చిన డబ్బు, తనకి ఉద్యోగం కోసం ఖర్చు పెట్టిన డబ్బు, ఇంకా అప్పుడప్పుడు అప్పుగా తీసుకున్న డబ్బు మొత్తం కలిపి లెక్క చూసి దామోదర్ రెడ్డికి ఇచ్చింది మధురిమ. మరి ఇన్ని రోజులు వాళ్ళు చూపిన ఆదరణ అభిమానానికి మాత్రం లెక్క కట్టలేక కృతజ్ఞతలు తెలుపుకుంది మధు. నీకు జాబ్ వచ్చిన ఆఫీస్లోనే మా తోడల్లుడి చెల్లెలు దివ్య పనిచేస్తుంది. ఆ అమ్మాయి ఒక్కతే ఒక రూమ్లో ఉంటుంది. నువ్వు కూడా అదే రూమ్లో ఉండొచ్చు. నువ్వు వస్తున్నట్లు దివ్యతో చెప్పాను. ఇదిగో దివ్య ఉండే రూమ్ అడ్రస్ అంటూ అడ్రస్ రాసి మధురిమ చేతికి ఇచ్చాడు దామోదర్ రెడ్డి. సరే బాబాయ్ అంటూ దివ్య ఉంటున్న రూమ్ అడ్రస్ ఉన్న కాగితం అందుకుంది. ఈ బుక్స్ నీ బ్యాగ్లో పెట్టుకో మధు, నీకు తోడుగా ఉంటాయి. తీరిక సమయాల్లో చదువుకో అంటూ బుక్స్తో పాటు కొన్ని పండ్లు కూడా బ్యాగ్లో పెట్టుకోమని ఇచ్చాడు. మధురిమ బస్సు ఎక్కించి తన బాధ్యత తీరిందనుకున్నాడు దామోదర్ రెడ్డి. రాజారాం సబ్ ఇన్స్పెక్టర్గా 2 సంవత్సరాల నుండి కర్నూలులో ఉంటున్నాడు. కట్నం తక్కువైనా తండ్రితో పోరాడి మధురిమను కాదనుకున్న కొంతకాలానికి హరి చెల్లెలు సుజాతను పెళ్లి చేసుకున్నాడు రాజారాం. హరి సుజాతను చూడడానికి అప్పుడప్పుడు కర్నూలు వస్తుంటాడు. డిగ్రీలో ఒక ఇంగ్లీషు తప్ప అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాడు హరి. మళ్ళీ సబ్జెక్ట్స్ కట్టి చదువుకోమని చెప్పింది సుజాత. ఒక్క చదువుకోవడం తప్ప అన్ని పనులు చేస్తుంటాడు హరి. ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. మధురిమ దివ్య ఉదయాన్నే పనంతా పూర్తి చేసుకొని లంచ్ బాక్స్లు బ్యాగ్లో పెట్టుకొని ఆఫీస్కు బయలుదేరారు. కొద్ది దూరం నడిచి బస్ కోసం వెయిట్ చేస్తూ ఓ చోట నిలబడ్డారు. అటువైపుగా వెళ్తున్న హరి మధురిమను చూసి స్టన్ అయ్యాడు. మధురిమ కర్నూలులో ఉందా? ఇక్కడే ఉద్యోగం చేస్తుందా? ఆశ్చర్యంగా ఉంది. ఎంతకాలమైంది మధురిమను చూసి, ఎంతకాలమైనా మధురిమ చేసిన గుండె గాయం మాత్రం ఇంకా నలుపుతూనే ఉంది.
పక్కనే ఉన్న శంకర్కి మధురిమని చూపించాడు హరి. మధురిమ తనకు ఎలా తెలుసో చెప్పి, ఇది మామూలు ఆడది కాదు శంకర్, ఆ రోజుల్లో మా అందరి కళ్ళు కప్పి ఆ మనోహర్ గాడితో తిరిగింది, ఇప్పుడేమో ఉద్యోగం కూడా చేస్తుంది, దీనివల్లనే ఆ మనోహర్ చేతిలో చెంపదెబ్బలు తిన్నాను, ఒకసారి నేనే కావాలని కోరితే నన్ను తిరస్కరించింది, ఎలాగైనా దీన్ని అవమానించాలి అంటూ ఆకలితో ఉన్న పులిలా చూస్తూ మధురిమ అందాన్ని తన కళ్ళతో త్రాగుతున్నాడు. హరిలో ఉన్న ఆ ఒక్క అలవాటే శంకర్కి నచ్చదు, మిగతా అన్ని విషయాల్లో హరి నచ్చుతాడు. అందుకే కర్నూల్లో ఉండే తన చెల్లెలు సుజాత దగ్గరికి వెళుతూ హరి ఎప్పుడు రమ్మని పిలిచినా వెళ్తాడు శంకర్. శంకర్ చూడడానికి చాలా బాగుంటాడు. శంకర్ హరి కర్నూలుకి పక్కనే ఉన్న బేతం చెట్లలో ఉండే టైల్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఆ ఫ్యాక్టరీలో హరి ఫీల్డ్ వర్క్ చేస్తూ చూస్తే శంకర్ ఆ ఫ్యాక్టరీ యజమాని, కారుకి డ్రైవర్గా ఉంటున్నాడు. శంకర్కి సుజాత వండి పెట్టే చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. శంకర్ ఎప్పుడెళ్ళినా సుజాత వాళ్ళ ఇంట్లో చికెన్ బిర్యానీ తప్పకుండా ఉంటుంది. సుజాత శంకర్ని తన సొంత అన్నయ్యను చూసినట్లే చూస్తుంది. శంకర్ కూడా అంతే, సుజాతను అంతకన్నా గొప్ప భావనతో చూస్తాడు. హరి మధురిమను మాట్లాడే మాటలు వింటుంటే శంకర్కి ఇబ్బందిగా ఉంది. పైకి ఏమీ అనలేకపోతున్నాడు. అంతలో సిటీ బస్ వచ్చింది. మధురిమ, దివ్య ఆ బస్సులో కూర్చొని ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్కి వెళ్ళాక వాళ్ళిద్దరూ ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నారు. ఆఫీస్ ప్యూను వస్తున్న హడావుడి చూసి తనలో తానే నవ్వుకుంది దివ్య. ఏమిటి దివ్య, నీలో నీవే నవ్వుకుంటున్నావు? అడిగింది మధురిమ. ఇవాళ మన ప్యూను హడావుడి చూస్తుంటే నవ్వొస్తుంది మధు. మన ఫీల్డ్ ఆఫీసర్ ఉన్నంతసేపు మన ప్యూన్ ఇలాగే ఉంటాడు, ఆ తర్వాత రాయిలా కదలడు. ఈరోజు మన ఫీల్డ్ ఆఫీస్ ఆఫీసుకి వచ్చినట్లుంది, అందుకే ఈ హడావుడి అంది దివ్య. దీన్ని బట్టి చూస్తుంటే మన ప్యూను బాగా పనితంగని తెలిసిపోతుంది అంది మధురిమ. అవును, అన్నట్లు నువ్వు మన ఫీల్డ్ ఆఫీసర్ని చూడలేదు కదూ అని అడిగింది దివ్య. ఇంకా చూడడం దేనికి తల్లి, నేనొచ్చిన ఈ 2 రోజుల నుండి అతని గురించి చెబుతూనే ఉన్నావుగా. అతను చాలా స్మార్ట్, షార్ప్, బ్రిలియంట్ అని, అతి తక్కువ టైంలోనే ఫీల్డ్ ఆఫీస్ అయ్యానని, ముఖ్యంగా నువ్వు పెళ్ళంటూ చేసుకుంటే అలాంటి వ్యక్తినే చేసుకోవాలని ఉందని, ఇంకా ఏవేవో చెప్పావుగా అంటూ నవ్వింది మధురిమ. మధురిమ నవ్వుతుంటే నక్షత్రాలు కింద రాలినట్లే ఉంటుంది. మధురిమ ఎప్పుడు నవ్వినా ఆ నవ్వులో ఏదో సమ్ స్పెషల్ ఉన్నట్లే కనిపిస్తుంది దివ్యకి. మధు, నిన్ను విషయం అడుగుతాను, ఏమాత్రం దాచుకోకుండా చెబుతావా? అడిగింది దివ్య. ఏమిటో అడుగు దివ్య, చెబుతాను అంది. టైప్ మిషన్లో వైట్ పేపర్ని ఇన్సర్ట్ చేస్తూ మధురిమ, నీ కాలేజ్ డేస్లో నిన్నెవరూ ప్రేమించలేదా? అడిగింది. ఉలిక్కి పడింది మధురిమ. వెంటనే మనోహర్ గుర్తొచ్చాడు మధురిమకు. మౌనంగా ఓసారి దివ్య వైపు చూసింది. నన్నెవరైనా ప్రేమిస్తే నాకెలా తెలుస్తుంది దివ్య? అంది చాలా నెమ్మదిగా మధురిమ. అది కూడా కరెక్టే మధు, నిన్నెవరైనా ప్రేమిస్తే నీకెలా తెలుస్తుంది? నీ బెంచ్మేట్కి తెలుస్తుంది కానీ, అంది జోక్గా దివ్య. జోకులాపి పనిచూడు దివ్య అంది మధురిమ. మరి నువ్వు ఎవరిని ప్రేమించలేదా? అంది దివ్య. నీకలా అనిపిస్తుందా? అంది మధురిమ. అనిపిస్తుంది, నీ మొహం చూస్తుంటే తప్పకుండా నిన్నెవరో ఒకరు ప్రేమించి ఉంటారని. అలా ఎవరైనా నిన్ను ప్రేమించి ఉంటే నిన్ను ఎప్పటికీ మిస్ కారని, ఇంకా చెప్పాలంటే సప్త సముద్రాలు దాటైనా నీ నవ్వు కోసం వస్తారని నాకు అనిపిస్తోంది మధు అంది దివ్య. టాపిక్ని డైవర్ట్ చేయాలనుంది మధురిమకి. అందుకే దివ్య, మన ఫీల్డ్ ఆఫీసర్ పేరేంటి? అంది మధురిమ. ఫీల్డ్ ఆఫీసర్ని గుర్తు చేస్తే ఇంకేమీ గుర్తురాదు దివ్యకని. అంతలో మేడం మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు అంటూ మధురిమ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు ఫ్యూన్. నీ పని అయిపోయింది పో, నువ్వు ఇప్పుడు టైప్ చేసిన
పంపిన లెటర్స్లో ఏవో తప్పులు కొట్టి ఉంటావు, అందుకే సార్ నిన్ను పిలుస్తున్నారు అంది ప్యూర్ని చూడగానే దివ్య. టైప్ చేస్తున్న సర్టిఫికేట్ని పూర్తి చేయకుండా అలాగే వదిలేసి ఫీల్డ్ ఆఫీసర్ గదిలోకి వెళ్ళింది మధురిమ. ఆ గదిలో ఉన్న వ్యక్తిని చూడగానే షాక్ అయింది మధురిమ. ఫీల్డ్ ఆఫీసర్ సీట్లో మనోహర్ ఉన్నాడు. ఇదేమిటి, మనోహర్ ఇక్కడున్నాడు? దివ్య తనతో చెప్పిన ఫీల్డ్ ఆఫీసర్ తను ప్రేమించిన మనోహరేనా? ఆశ్చర్యపోయింది మధురిమ. మధురిమను చూడగానే, మధు నువ్వా అంటూ స్టన్ అయి సీట్లోంచి లేచాడు మనోహర్. ఇక ఒక్క క్షణం తేరుకోలేకపోయాడు. కొంచెం తేరుకొని కూర్చో మధు అన్నాడు. మధురిమ కూర్చోలేదు. మనోహర్ మధురిమనే చూస్తూ ఆ పరిసరాలను మరచిపోయాడు. నిన్ను చూసి యుగాలైనట్లుంది మధు అన్నాడు. అతని గొంతులో విపరీతమైన ఆత్మీయత వినిపించింది. యుగాలు కాదు, సంవత్సరం దాటింది అంతే కదా, కరుకుగా నీ మీద నాకున్న ప్రేమ వల్ల అలా అనిపిస్తుందేమో అన్నాడు మృదువుగా. ప్రేమ? హా, ఆ ప్రేమే ఉంటే ఎగ్జామ్స్ రాసి ఇంటికెళ్ళాక మళ్ళీ నా కోసం హైదరాబాద్ ఎందుకు రాలేదు అంది. జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తూ క్షణం కూడా ఖాళీగా లేను మధు. ఏదైనా జాబ్ వస్తేనే కదా నిన్ను పెళ్లి చేసుకోగలుగుతాను. జాబ్ లేకుండా ఊరికే హైదరాబాద్ చుట్టూ తిరిగితే ఏమొస్తుంది అన్నాడు. నువ్వలా అనుకున్నావు కానీ నేనలా అనుకోలేదు. నన్ను ప్రేమించిన వాడివే అయితే ఏదో ఒక టైంలో నా కోసం రావా, ఎందుకు రాలేదు? ఇదే ప్రశ్నను కొన్ని వేల సార్లు వేసుకున్నాను, కనీసం అమ్మ పోయినప్పుడైనా రాలేదు అంది బాధగా. మీ అమ్మగారు పోయారా? షాకింగ్గా అడిగాడు. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. అవును అంది పొడిగా. అంతకన్నా మాటలు పెంచాలని లేదు, కూర్చో మధు అన్నాడు మనోహర్. ఆమె కూర్చోవాలని లేదు, వెంటనే అక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తోంది. కారణం అతనంటే కోపంగా ఉంది. ఓకే సార్, నేను టైప్ చేసిన లెటర్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, సవరించి మళ్ళీ టైప్ చేస్తాను అంది. అదంతా తర్వాత చూస్తాను మధు, నేను ఆఫీస్కి రాక 4 రోజులైంది, రాగానే ఆఫీస్లో దివ్య పక్కన నిన్ను చూశాను. పొడవైన నీ జడ చూడగానే నువ్వేననిపించింది, అయినా నమ్మలేకపోయాను, అందుకే లోపలికి పిలిచాను. ఇప్పుడు నా డౌట్ క్లియర్ అయింది అన్నాడు సంతోషంగా. ఇక నేను వెళ్ళనా అంది మధురిమ. మీ వారెలా ఉన్నారు మధు? ఇప్పుడేం చేస్తున్నారు? నిన్ను బాగా చూసుకుంటున్నారా? నువ్విప్పుడు హ్యాపీనా అన్నాడు నెమ్మదిగా మనోహర్. తక్కున కుర్చీలో కూర్చుంది మధురిమ. మా వారేంటి హరి ఈ విధంగా కూడా ప్రచారం చేస్తున్నాడా అంది సూటిగా. ఇది హరి ప్రచారం కాదు మధు. మరెవరు చేస్తున్నారు? అమ్మ చెప్పింది మధు. అమ్మ చెప్పిందా? అమ్మ చెప్పడం ఏంటి? అర్థం కాలేదు మనోహర్, నువ్వేం చెబుతున్నావో అంది మధురిమ. ఏం లేదు మధు, నాకు జాబ్ రాగానే నిన్ను పెళ్లి చేసుకోవాలని మా అమ్మను హైదరాబాద్ పంపాను. పంపితే రావాలిగా మా ఇంటికి, కహానీలు చెబుతున్నారా అంది కోపంగా. లేదు మధు, నిజంగానే మా అమ్మ మీ ఇంటికి వచ్చారు. నీకు పెళ్ళై గుజరాత్లో ఉన్నట్లు మీ అమ్మగారు చెప్పారట. నేనా నిజాన్ని జీర్ణించుకోలేకపోయాను అన్నాడు మనోహర్. అవాక్కయింది మధురిమ. ఆశ్చర్యపోతూ చూసింది. ఇదంతా అబద్ధం మనోహర్, మీరు మీ ఊరు వెళ్ళిన కొద్ది రోజులకే మా అమ్మగారు పోయారు. శాశ్వతంగా తల్లిని పోగొట్టుకున్న నేను ఒంటరిగా ఎంతగా కుమిలిపోయాను. ఓదార్చే వాళ్ళు లేక ఎలా తల్లడిల్లిపోయాను. ఎందుకులేండి అదంతా ఇప్పుడు అంది బాధగా. మనోహర్కి మతి పోయినట్టయింది. మరి నువ్వంత బాధలో ఉన్నప్పుడు నీకు నేను గుర్తు రాలేదా మధు? వచ్చారు, ఎందుకు రాలేదు? అసలు మర్చిపోయింది ఎప్పుడు మిమ్మల్ని అంది మధురిమ. అలాంటప్పుడు నా కోసం ఎంక్వైరీ చేయొచ్చు కదా, ఎక్కడున్నారని చెయ్యాలి. మీరొక్కసారైనా నా కోసం వచ్చారా? అలాంటప్పుడు ఎలా తెలుస్తుంది మీరెక్కడున్నారు అంది. సారీ మధు, నేను ముందుగా మనం ప్రేమించుకున్న విషయం అమ్మతో చెప్పాను. అమ్మ కూడా నీతో నా పెళ్ళికి చేస్తానని హైదరాబాద్ వచ్చింది. మరి ఏం జరిగిందో ఏమో,
అమ్మ నాకు ఫోన్ చేసి నీకు పెళ్ళయిందని చెప్పింది అన్నాడు. మధురిమ అవాక్కైంది, ఆశ్చర్యపోతూ చూసింది. మనోహర్ని చూస్తుంటే అతను చెప్పేది నిజమేననిపించింది. నాకు పెళ్ళయిందని చెప్పినా మీరెలా నమ్మారు మనోహర్? నా భర్త స్థానంలోకి మిమ్మల్ని తప్ప ఇంకెవరినైనా నేను ఎలా రాణిస్తాననుకున్నారు? అది జన్మకు జరిగే పనేనా అంది. తెలుసు మధు, అందుకే ఒకసారి మీ అమ్మగారిని కలుస్తానని చెప్పాను అమ్మతో. అమ్మ వద్దన్నది, అది పద్ధతి కాదు అన్నది. ఒక్కసారి పెళ్ళైన అమ్మాయి గురించి ఆలోచించడం కూడా తప్పన్నది. అంతేకాదు మధు, మా ఇంట్లో వాళ్ళందరూ చనిపోతామని నన్ను బెదిరించారు. పద్మతో నాకు పెళ్లి చేశారు. ఇప్పుడు తెలుస్తోంది మధు, అమ్మ ఒక్కతే కాదు, ఇంట్లో అందరూ నన్ను చీట్ చేశారు. అసలు ఇదంతా నా పెళ్లి వ్యవహారం, మా అమ్మ మీద పెట్టడం వల్లనే జరిగింది అన్నాడు. అలా అంటున్న మనోహర్లో విలువైన దాన్ని పోగొట్టుకున్నాననే బాధ స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ఇద్దరి కళ్ళు ఒకేసారి చెమర్చాయి. కాలం తన్నే తన్నులకి బంతుల్లా ఎగిన జీవితాల్లో మధురిమ మనోహర్ జీవితాలు కూడా ఉన్నాయి. మరుసటి రోజు సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికెళ్ళగానే కాఫీ తాగి స్నానం చేసింది మధురిమ. కీర్తి కిరీటాలు నవల పట్టుకొని మేడ మీదకెళ్ళి చదువుకుంటూ కూర్చుంది. కాలింగ్ బెల్ విని డోర్ తీసింది దివ్య. ఎదురుగా నిలబడి ఉన్న మనోహర్ని చూడగానే ఆశ్చర్యపోయింది. నేను మధురిమ కోసం వచ్చాను దివ్య, నువ్వు పర్మిషన్ ఇస్తే లోపలికి వస్తాను అంటూ అతను అడిగిన తీరు హుందాగా ఉంది. అతన్ని చూడగానే కంగారెక్కువై దివ్య కనురెప్పలు టపటపా కొట్టుకున్నాయి. రండి సార్ లోపలికి. మధురిమ మేడ మీదకెళ్ళి ఏదో నవల చదువుకుంటుంది. పైకెళ్ళండి అంటూ పక్కకి తప్పుకుంది. దివ్యకి థ్యాంక్స్ చెప్పి చకచక మెట్లెక్కి మీదకెళ్లారు మనోహర్. ఈ మధ్యన రోజూ కల్లోకి వస్తున్న ఫీల్డ్ ఆఫీసర్ ఏకంగా తన ఇంటికి రావడం గమ్మత్తుగా ఉంది దివ్యకి. వచ్చింది తన కోసమైతే ఇంకా బాగుండేది, మధురిమ కోసం ఎందుకొచ్చాడో. అతను వెళ్ళాక మధురిమని అడిగి తెలుసుకోవాలనుకుంది దివ్య. దివ్యకి మనోహర్ ఆఫీసర్ కానే తెలుసు. మేడ మీదకెళ్ళిన మనోహర్ మధురిమకి ఎదురుగా కూర్చున్నాడు. చదువుతున్న నవలను పక్కన పెట్టి ఇలా వచ్చారేమిటి అంది మధురిమ. ఏం రాకూడదా అన్నాడు మనోహర్. దివ్య ఏమైనా అనుకుంటుంది అంది మధురిమ. ఎవరో ఏదో అనుకుంటారని నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసాక కూడా రాకుండా ఎలా ఉంటాను అన్నాడు మనోహర్. మధురిమ నవ్వి, మీరిలాగే నా కోసం వస్తుంటే దివ్య నిజంగానే నన్ను బయటకి పంపేస్తుంది అంది. ఎంత త్వరగా పంపితే అంత మంచిది, నేను రెడీగా ఉన్నా నిన్ను తీసుకెళ్ళడానికి అంటూ మనోహర్ కూడా నవ్వాడు. మీరు సాధ్యం కాని వాటి గురించి ఆలోచిస్తున్నారు అంది. నాకు సాధ్యం కాకపోవడానికి నేను ఒకప్పుడు మీ ఇంట్లో అద్దెకున్న స్టూడెంట్ను కాను, నాకిప్పుడు ఇండివిజువాలిటీ ఉంది, నిన్ను మెయింటైన్ చేయగలిగే కెపాసిటీ ఉంది, అందుకు తగినంత మెచ్యూరిటీ ఉంది అన్నాడు. అయినా ఒకసారి పెళ్ళైన మీతో నాకు మళ్ళీ పెళ్ళా అంది. నాకు పెళ్ళయి ఒక సంవత్సరమే అయింది అన్నాడు. నా ఉద్దేశం అది కాదు, మీ ఆవిడ సంతోషాన్ని నేను లాక్కోలేను, అది నాకు ఇష్టం లేదు అంది. అక్కడ సంతోషం ఎక్కువై దోసిళ్లతో జుర్రుకుంటోంది, మిగిలింది కారిపోతుంది అని అనాలని ఉన్నా అనకుండా ఆగాడు. ఏంటి ఏదో ఆలోచిస్తున్నారు అంది. ఏం లేదు, నిన్ను ఎలా పెళ్లి చేసుకోవాలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. ఒకసారి పెళ్ళి అయ్యాక మళ్ళీ పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది మీకు? మీరు చేసుకున్నా నేను చేసుకోను అంది సీరియస్గా. చేసుకోవా, నేనంత నేరం ఏం చేశాను? పద్మను పెళ్లి చేసుకున్నాను, అది మా అమ్మ నీకు పెళ్ళయిందని అబద్ధం చెబితే అంతేగా అన్నాడు. అంతే కానీ అది చిన్న విషయం కాదు మనోహర్, రెండు జీవితాలతో ముడిపడి ఉన్న విషయం. పైగా మీ అమ్మగారు మిమ్మల్ని నమ్మి తన మనవరాల్ని మీ చేతుల్లో పెడితే మీరిలా మాట్లాడడం ఏమీ బాగాలేదు. నేను మీ వ్యక్తిత్వాన్ని చాలా గొప్పగా ఊహించుకున్నాను కానీ అంది. కానీ అంటూ ఆగావేం చెప్పు, నా వ్యక్తిత్వం ఇప్పుడు నీకు అంత తేలికగా కనిపిస్తుందా?
ఆయన నన్ను నిలువున దహించి వేసే ఆ గొప్ప వ్యక్తిత్వం నాకేం వద్దు. నా ఆశలు కోరికలు నాకుంటాయి, అవి తీర్చుకోలేని నా జీవితం నాకు అవసరం లేదు అన్నాడు. అయితే పద్మను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంది. నువ్వు వేరే వాళ్ళ సొంతమయ్యావన్న ఒకే ఒక కారణం వల్ల చేసుకున్నాను. నేను కోల్పోయిన దాని విలువ నాకు తెలుసు కాబట్టి అది పద్మ కూడా కోల్పోవడం నాకు ఇష్టం లేదు. మేమిద్దరం జీవోత్సవాల్లో బ్రతకడం కన్నా మా సంతోషం చూడాలన్న వాళ్ళ ప్రేమ కోసం బతకడం మేలుకున్నాను అన్నాడు. అయితే ఇంకేం, అలాగే బ్రతుకు అంది. అది నువ్వు లేవనుకున్నప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు కూడా నన్ను నువ్వు అలాగే బ్రతుకు బ్రతకాలి అని అంటే మాత్రం నాకు ఈ బ్రతికే వద్దనుకుంటాను అన్నాడు మనోహర్. ఏం మాట్లాడుతున్నావో అర్థమయ్యే మాట్లాడుతున్నావా మనోహర్ అంది. అయినా నువ్వు నన్ను ఎందుకు అర్థం చేసుకోవు మధు? నేను మా అమ్మను నమ్మేగా నిన్ను ఆవిడగారి చేతిలో పెట్టి పోగొట్టుకున్నాను. ఏదో నా టైం బాగుండి తిరిగి దొరికావు, లేకుంటే నాకు ఈ జన్మలో మళ్ళీ నువ్వు కనిపించేదానివా? కావాలంటే పద్మకు విడాకులిస్తాను, అప్పుడు ఓకేనా నీకు? చెప్పు మధు అన్నాడు. మీ మాటలు మీ నిర్ణయాలు వింటుంటే నాకు మతిపోతుంది మనోహర్ అంది. నువ్వింకేం మాట్లాడకు మధు, ఏదైనా గుడికి వెళ్ళి ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుందాం. అయినా కలిసి బ్రతకడానికి మనసుంటే చాలు, పెళ్ళే కానవసరం లేదు. కాకపోతే నీకోసం నువ్వు పెళ్ళి కావాలంటావేమోనని మనోహర్ భార్యగా నీకు కూడా సొసైటీలో గుర్తింపు కావాలిగా అన్నాడు. అలాంటి గుర్తింపు నాకేం వద్దు, అదేదో నా ద్వారా నాకు వస్తే నాకు తృప్తి. కానీ ప్రాబ్లమ్స్ వస్తాయి మనోహర్, మనం పెళ్ళి చేసుకుంటే అంది. రాకుండా నేను చూసుకుంటాను మధు, వచ్చినా డోంట్ కేర్ అంటూ అక్కడ ఇంకో క్షణం కూడా ఉండకుండా చకచక మెట్లు దిగి వెళ్ళిపోయాడు మనోహర్. వెళ్ళిపోతున్న మనోహర్ని షాకే చూసింది మధురిమ. ఎందుకింత మొండిగా ఉన్నాడు మనోహర్? రాత్రంతా నిద్ర పట్టలేదు మధురిమకి. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళగానే దామోదర్ రెడ్డికి ఫోన్ చేసి మనోహర్ ఏమంటున్నాడో చెప్పింది మధురిమ. ఆయన విన్నారు. అంతా విన్నాక, మీరొకసారి కర్నూలు రండి బాబాయ్, మనోహర్తో మాట్లాడాలి. నాకు ఈ ఆఫీస్లో ఉండాలని లేదు, ట్రాన్స్ఫర్ పెట్టుకొని ఎటైనా వెళ్ళిపోతాను మనోహర్కి దూరంగా అని చెప్పి ఫోన్ పెట్టేసింది. దామోదర్ రెడ్డి తెల్లవారి 10 కర్నూలు వచ్చాడు. ఆ రోజు ఆదివారం కావటంతో మనోహర్కి ఫోన్ చేసినా ఫలానా హోటల్కి రమ్మని పిలిచారు. మనోహర్ వెళ్ళాడు. ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.